राजा सिंग अरेस्ट गानी इटू बंडी संजय अरेस्ट गानी इवन्नी गुड़ा बीजेपी मुनुगोड़ कोसम वेस्तुन्न एत्तुगड़ ఒక వైపు మహమ్మద్ ప్రవక్తను కించపరిచేటట్టు మాట్లాడడం రాజసింగ్ గారు చేసిన ఇటువైపు పాదయాత్ర పేరు మీద రచ్చ చేయాలని బండి సంజయ్ గారు చూసిన దీని వెనుక ఉన్నదంతా కూడా మునుగోడు రాజకీయ అంశం గతంలో నుపున్ శర్మ సంబంధించిన అంశంలో పెద్ద ఎత్తున దుమారం జరిగిన రాజసింగ్ మళ్ళీ అదే మాట మాట్లాడడం వెనుక ఉద్దేశం కేవలం మతాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడం తప్పితే మరొకటి లేని లేదు వాళ్ళ రాజకీయ స్వార్థం ఎన్నికలు గెలుపులు మతాల మధ్యన వైరుధ్యాలు పెంచడం ద్వారా నిరంతరం అధికారం పొందాలని ఒక ఎత్తుగడ దీంతో తాగి ఉన్న పరిస్థితి కాబట్టి ప్రజలందరూ గమనించాలి హిందువులైనా ముస్లింలైనా క్రిస్టియన్లైనా బుద్ధిస్టులైనా ఎవరైనా సరే మత సమరాశ్యాన్ని కాపాడాల్సిన పరిస్థితుల్లో राजा सिंग एमएलए उंडिट माटाडुतुन्न क्रमान्नि एंदुकु ई रोजु बीजेपी भरिस्तुंदंटे सस्पेंड चेशामनि चेप्तारु सस्पेंशन अनेदि प्रज्ञा सिंग अंशंलो कूडा जरिगिंदि इप्पुडु भारतदेश अस्तित्वं भारतदेश धर्मं राज्यांगमैनप्पुडु राज्यांगं मत प्रसक्ति लेनिदैनप्पुडु मताल प्रस्तावन पदे पदे तेवडं अनेदि ओक दिवालाकोर राजकीयं अटु एमएम अयिना ఇటు బీజేపీ ఇలా ముస్లిం ఓటు బ్యాంకుగా టిఆర్ఎస్ నంగి ఆడుతున్న ఆటలు బీజేపీ ఆ సందులో బలపడాలని చూస్తున్న క్రమాన్ని బలపరుస్తున్నట్టుగానే మనకు ప్రభుత్వం యొక్క తీరు కనబడుతుంది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం రెండూ కలిసి కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ దేశంలో పూర్తి స్థాయి విభజన ఈ మనువాదాన్ని లేదంటే ఈ ఆర్యుల విభజన రాజకీయాల్ని ఈ దేశంలో తేవాలని చూస్తే ఆ పార్టీల పట్ల జాగృతగా ఉండాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు భారతదేశ ప్రజలకు ఉన్నది ఇక్కడ జరుగుతున్న తంతు మొత్తం జాతీయ స్థాయిలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావడం ద్వారా ఈ మళ్ళొక్కసారి ఈ దేశం మతాల పునాదుల మీద నడుస్తుందని చెప్పడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నం అది ఆర్ఎస్ఎస్ పదే పదే కంటిన్యూగా చేస్తున్న ప్రయత్నాన్ని మనం తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది భవిష్యత్ భారతాన్ని ఇబ్బందిలోకి నెట్టడానికి బీజేపీ చేస్తున్న ఎత్తుగడ గాని అటు ఎంఐఎం చేస్తున్న ఎత్తుగడ గాని ఇది తప్పుడు సంకేతాలను సమాజానికి ఇస్తున్న పరిస్థితిని గమనించాల్సిన అవసరం ఉంది వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి వాళ్ళ మీద సస్పెన్షన్ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఒకే వేదికలు షేర్ చేసుకుంటారు ఒకటే ఇది సెన్సిటివ్ అంశం అని చెప్పడానికి పదే పదే అందరూ ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఈ ఉద్దేశపూర్వకంగా ఈ దేశ ధర్మమైన రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ ఆడిస్తున్న నాటకం ఒక ఎమ్మెల్యే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మత విద్వేషాల ప్రేచ్చగొడుతుంటే బీజేపీ పదే పదే చూస్తున్నది ఇప్పుడు తాత్కాలికంగా సస్పెన్షన్ ఇచ్చింది కానీ 41 సిఆర్పిసిని కంప్లీట్ చేయలేదని చెప్పి బెయిల్ వచ్చింది అటువైపుగా బండి సంజయ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెట్రోల్ డీజిల్ ధరల మీద నిలదీస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు అటు వరంగల్లో స్టేషన్ కనుక ప్రభుత్వాలను ప్రశ్నిస్తే తట్టుకోలేని బీజేపీ ఇలా ప్రభుత్వంగా ఉండి ప్రజల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని మనం సీరియస్ గా గమనించాల్సిన అవసరం అయితే ఉంది రాజా సింగ్ వెనక బీజేపీ ఉంది అనడానికి ఎన్నో కారణాలు మనం చెప్పొచ్చు పదే పదే రాజా సింగ్ మాటల వెనుక ఆంతర్యం ఇటువైపు బండి సంజయ్ గారి మసీదు శివం శివం అనే చేసే చర్చ కూడా కేవలం పోలరైజేషన్ కొరకు చేస్తున్న ప్రయత్నం అనేది నా అభిప్రాయం దక్షిణ భారతదేశంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ పతనం అవుతుంది కాబట్టి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కలిసి ఎత్తుగడగానే ఇక ఈ మత విద్వేషాలకు రెచ్చగొడుతున్న పరిస్థితి మనం గమనించాలి ఒకవైపు ఆ మునావర్ను పర్మిషన్ ఇచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద రచ్చ చేయడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీ ఇంకొక వైపు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పాదయాత్రలో ఇష్టానుసారంగా అందరి మీద కామెంట్స్ చేస్తూ అందరినీ కూడా మనోభావాలు గాయపరిచే పరిస్థితి ఈరోజు బండి సంజయ్ గారు చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలు రాజకీయం మాత్రమే తప్పితే ప్రభుత్వాలుగా వాళ్లకు బాధ్యత లేనట్టుగా మనకు కనబడుతున్నది వీళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాలో
ఇలా తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలు గాని తెలంగాణ రాజకీయాల్లో గాని మేమున్నాం మిగతా వాళ్ళు ఎవరూ లేరని చెప్పి ప్రభుత్వాలు ఆడుతున్న దొంగాటకాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. మతాలతో ఇలా రాజకీయం చేసి ఎవరైనా అటువైపు ఎంఐఎం కూడా ఒక రకంగా రెచ్చగొట్టారు.